హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అక్షర ఇన్స్టిట్యూట్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో జంబుల సెంటెన్స్ ఏ విధంగా సాల్వ్ చేయాలో చూద్దాం. ఫ్రెండ్స్, ఫస్ట్ చూడండి, రీఅరేంజ్మెంట్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ ఇన్ ద ప్రాపర్ సీక్వెన్స్ టు ఫార్మ్ ఏ మీనింగ్ఫుల్ గ్రాఫ్, దెన్ ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్. సో ఫ్రెండ్స్, ఒక సిక్స్ సెంటెన్స్ ఇచ్చాడు, అంటే డిఫరెంట్ అంటే ప్రాపర్ ఆర్డర్ లేదు. సో మనం ఆర్డర్ ప్రకారం ఫిక్స్ చేయాలి. సో దాని కింద క్వశ్చన్స్ ఇస్తాడు, ఏమని విచ్ ఆర్ ద ఫాలోయింగ్ సెకండ్ సెంటెన్స్, విచ్ ఆర్ ద ఫాలోయింగ్ థర్డ్ సెంటెన్స్. సో ఇలా కొన్ని క్వశ్చన్స్ అడుగుతాడు, అంటే సిక్స్ సెంటెన్స్ ఇచ్చి ఫైవ్ క్వశ్చన్స్ ఇస్తాడు. సో వీటిని ఏ విధంగా సాల్వ్ చేయాలో చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ మనకు ఫస్ట్ సెంటెన్స్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ అంటే సిక్స్ సెంటెన్స్ ఉన్నాయి కాబట్టి సిక్స్ సెంటెన్స్. చూడండి ఫస్ట్ క్వశ్చన్లోకి వెళ్ళండి. ఫస్ట్ సెంటెన్స్లో ఆప్షన్స్ చూడండి. ఫస్ట్ సెంటెన్స్ ఏది, ఏబిసిఎఫ్ ఈ ఉంది, అంటే ఇక్కడ ఏది మిస్ అయింది, డి మిస్ అయింది కాబట్టి కంపల్సరీ డి, ఫస్ట్ సెంటెన్స్లో డి రాదు, ఎందుకంటే చాలామంది ఇక్కడ చూసేసుకొని డి అని పెట్టుకుంటారు. సో ఫస్ట్ సెంటెన్స్ డి రానప్పుడు, సో చూద్దాం ఇంకా రిమైనింగ్ ఆప్షన్స్లో ఏది వస్తుందో. ఫ్రెండ్స్ చూడండి, ఫస్ట్ సెంటెన్స్లో వి తోటి అంటే ప్రణౌన్ తోటి స్టార్ట్ అయింది. సో ప్రణౌన్ తోటి స్టార్ట్ అయ్యేది ఎప్పుడు ఫస్ట్ సెంటెన్స్ కాదు ఫ్రెండ్స్, అది గుర్తుంచుకోండి. సో చూద్దాం, వీఆర్ కమ్యూనికేటింగ్, కన్జ్యూమింగ్, ఎడ్యుకేటింగ్ అండ్ ఎంటర్టైనింగ్ అవర్ సెల్స్ ఇన్ వే దట్ వర్ అన్ఇమాజినబుల్ జస్ట్ ఏ ఫ్యూ ఇయర్స్ ఎగో, అంటే జస్ట్ ఫ్యూ ఇయర్స్ ఎగో బ్యాక్ గురించి మాట్లాడుతున్నాడు. బట్ ఇక్కడ వీ తోటి స్టార్ట్ అయింది కాబట్టి ఎప్పుడు ఫస్ట్ సెంటెన్స్ కాదు ఫ్రెండ్స్. సెకండ్ చూడండి, ఫర్ డికేడ్స్ ఫిషర్మెన్ ఆఫ్ చెన్నై ఫేస్డ్ ద ప్రాబ్లమ్స్ ఆఫ్ ఇన్విజిబుల్ మ్యారిటైమ్ బార్డర్స్, సమ్టైమ్స్ స్పార్కింగ్ ఇంటర్నేషనల్ ఇన్సిడెంట్స్ అండ్ డిటెక్షన్. ఫ్రెండ్స్, ఫిషర్మెన్ ఏంటంటే ప్రాబ్లమ్ని ఫేస్ చేసిండు. ప్రాబ్లమ్ ఎప్పుడు వస్తాయి ఫ్రెండ్స్, అంటే దాని ముందు ఏదైనా జరుగుతున్న ప్రాబ్లమ్స్ వస్తుంది. సో అండ్ అలా అనేది లేండి, ఎప్పుడైనా కానీ సెంటెన్స్ ఫర్ తోటి స్టార్ట్ కాదు, అండ్ కానీ ఫర్ కానీ బట్ కానీ వాటితో స్టార్ట్ కాదు. బట్ ఇక్కడ చూడండి, ఫిషర్మెన్ చెన్నై ఫేస్ ద ప్రాబ్లమ్ ఫేస్ చేసిండు, ఎందుకంటే సంథింగ్ దాని ముందేనా జరుగుతున్న ప్రాబ్లం అవుతుంది. సో బి సెంటెన్స్ కూడా కాదు. నెక్స్ట్ సి చూడండి, వెన్ ఐ వాజ్ గ్రోయింగ్ అప్ ఇన్ ఇండియా ఇట్ వాజ్ హార్డ్ టు గెట్ యాక్సెస్ టు ఏ కంప్యూటర్, అంటే సపోజ్ ఫస్ట్ మనము సెంటెన్స్లో థీమ్ గురించి అంటే థీమ్ ఫైండ్ అవుట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. సో సి చూడండి, ఫస్ట్ అన్ని సెంటెన్స్ చూద్దాం. వెన్ ఐ వాజ్ గ్రో అప్ ఇండియా ఇట్ వాజ్ హార్డ్ టు గెట్ యాక్సెస్ టు కంప్యూటర్, అంటే కంప్యూటర్ యాక్సెస్ చేయడానికి. నెక్స్ట్ అండ్ వీఆర్ ఓన్లీ బిగినింగ్ టు అండర్స్టాండ్ ద ఫుల్ పొటెన్షియల్ ఆఫ్ వాట్ దిస్ డివైస్ కెన్ డూ. నౌ హండ్రెడ్స్ ఆఫ్ మిలియన్ పీపుల్స్ హ్యావ్ స్మార్ట్ ఫోన్స్, పవర్ఫుల్ డివైజెస్ ఆల్ ద టైమ్. నెక్స్ట్ లాస్ట్ అండ్ ఆఫ్టెన్ ద బెస్ట్ ఇన్నోవేషన్స్ కమ్స్ ఫ్రమ్ ద మోస్ట్ సర్ప్రైజింగ్ ప్లేసెస్. సో ఫ్రెండ్స్, సిక్స్ సెంటెన్స్ ఉన్నాయి. సిక్స్ సెంటెన్స్లో ఫస్ట్ సపోజ్ ఒక సెంటెన్స్లో ఎకానమీ అని వచ్చింది అనుకోండి, సిక్స్త్ సెంటెన్స్లో. సెకండ్ సెంటెన్స్లో ఎకానమీ వచ్చింది అనుకోండి. సో ఇవి రెండు అంటే ప్రాపర్ ఆర్డర్లో వస్తాయి, అంటే సిక్స్ తర్వాత టూ అని రావచ్చు, ఆర్ టూ తర్వాత సిక్స్ వస్తుంది. ఎందుకంటే సెంటెన్స్లో ఎకానమీ గురించి మాట్లాడినప్పుడు నెక్స్ట్ కూడా ఎకానమీ గురించే మాట్లాడతారు. సో అది అంటే గుర్తుంచుకోండి. సపోజ్ ఇక్కడ నేను చెప్తాను చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ లాస్ట్ అంటే చూడండి, ఆఫ్టెన్ ద బెస్ట్ ఇన్నోవేషన్స్ కమ్స్ ఫ్రమ్ ద మోస్ట్ సర్ప్రైజింగ్ ప్లేసెస్, అంటే ప్లేసెస్ గురించి మాట్లాడుతున్నాను. ప్లేసెస్ ఇచ్చిన దాంట్లో ప్లేసెస్ ఎక్కడెక్కడ ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి. ఫర్ డికేడ్స్ ఫిషర్మన్ చెన్నై ప్లేస్ ఫేస్డ్ ది ప్రాబ్లమ్స్ ఇన్విజిబుల్ మ్యారిటైమ్ బార్డర్, సమ్టైమ్స్ స్పార్కింగ్ ఇంటర్నేషనల్ ఇన్సిడెంట్స్ అండ్ డిటెక్షన్, అంటే ఇంటర్నేషనల్ అండ్ ప్లేసెస్ కొన్ని ప్లేసెస్. సో ఎఫ్ డి క్రొనాలజికల్ ఆర్డర్. సో చూద్దాం, ఐదర్ ఎఫ్ ఆర్ బి అని రావచ్చు, లేదంటే బీఆర్ ఎఫ్ అని రావచ్చు. సో మీరు ఏసేది ఫస్ట్ మనం ఫస్ట్ సెంటెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. సో చూద్దాం, ఫస్ట్ అయితే అల్ కాదు, సెకండ్ది కాదు, ఫర్ డికేడ్స్ తో స్టార్ట్ అవుతుంది ప్రాబ్లమ్ ఉంది. సో కాదు. నెక్స్ట్ థర్డ్ చూడండి, వెన్ ఐ వాజ్ గ్రో అప్ ఇన్ ఇండియా ఇట్ వాజ్ హార్డ్ టు గెట్ యాక్సెస్ కంప్యూటర్, అంటే కంప్యూటర్ చూడండి ఫ్రెండ్ ఇక్కడ కంప్యూటర్ గురించి మాట్లాడిండు, ఇక్కడ డివైజెస్ గురించి మాట్లాడుతు అండర్స్టాండ్ గురించి మాట్లాడుతుండు, ఇక్కడ స్మార్ట్ ఫోన్స్ గురించి మాట్లాడుతుంది. సో సి వచ్చే ఛాయిస్ ఉంది. చూద్దాం, ఫస్ట్ సెంటెన్స్ సి రావచ్చు, ఇంకా నెక్స్ట్ ఏదైనా ప్లేస్లో ఇంకో ఏదైనా రావచ్చు. చూద్దాం, డిలో అండ్తో స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్, అండ్తో ఎప్పుడు ఫస్ట్ సెంటెన్స్ కాదు. సో డి ఎలిమినేట్ అయిపోయింది. నెక్స్ట్ నౌ హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్స్ మిలియన్స్ పీపుల్స్ హ్యావ్ స్మార్ట్ ఫోన్స్ పవర్ఫుల్ డివైజెస్ ఆల్ ద టైమ్స్. చూడండి ఫ్రెండ్స్, నౌ గురించి మాట్లాడుతున్నా అంటే దీని ప్రిసీడింగ్ అంటే ఫర్దర్ ఏదో అంటే ఫస్ట్ సపోజ్ ముందు ఏమైనా జరిగినప్పుడే ఇప్పుడు ప్రజెంట్ గురించి మాట్లాడతాం, అంటే పాస్ట్ గురించి. ఇక్కడ చూడండి, ఫ్యూ ఇయర్స్ ఎగో పాస్ట్ గురించి జరిగింది కాబట్టి ఇప్పుడు నౌ ప్రజెంట్ గురించి మాట్లాడుతున్నాం. సో ఈ కంపల్సరీ ఫస్ట్ సెంటెన్స్ కాదు ఫ్రెండ్స్. సో ఎందుకంటే ఇక్కడ చూడండి, ఫ్యూ ఇయర్స్ ఎగో అంటే ఫ్యూ ఇయర్స్ ఎగో అంటే బ్యాక్ మాట్లాడినప్పుడు, ఇప్పుడు నౌ అంటే ప్రజెంట్ మాట్లాడినప్పుడు ఫస్ట్ సెంటెన్స్ కాదు. నెక్స్ట్ హఫ్టెన్ ద మోటివే ద బెస్ట్ ఇన్నోవేషన్స్ కమ్స్ ఫ్రమ్ ద మోస్ట్ సర్ప్రైజింగ్ ప్లేస్, అంటే ప్లేసెస్ గురించి మాట్లాడుతున్నాను. అంటే సర్ప్రైజ్ ప్లేసెస్ అంటే
ఇన్నోవేషన్ అంటే ఏదన్నా బెస్ట్ ఇన్నోవేషన్స్ కమ్ టు ఫ్రమ్ మోస్ట్ సర్ప్రైజింగ్ ప్లేసెస్ అండ్ ప్లేసెస్ గురించి మాట్లాడుతుంది. సో ఐదర్ ఎఫ్ఆర్బి బీఆర్ఎఫ్ వస్తే ఈ ఆర్డర్ మనకు తెలిసిపోయింది. నెక్స్ట్ ఫ్రెండ్స్ మనకు ఫస్ట్ సెంటెన్స్ ఓన్లీ ఫస్ట్ పాసిబిలిటీ ఓన్లీ సి వచ్చింది కాబట్టి సి. సో నెక్స్ట్ వెన్ ఐ వాజ్ గ్రోయింగ్ అప్ ఇండియా ఇట్ వాస్ హార్డ్ టు యాక్సెస్ ద కంప్యూటర్. ఓకే కంప్యూటర్ గురించి మాట్లాడుతుంది. నౌ హండ్రెడ్స్ ఆఫ్ మిలియన్ పీపుల్స్ హ్యావ్ స్మార్ట్ ఫోన్స్. చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ కంప్యూటర్ గురించి మాట్లాడిండు. నెక్స్ట్ ప్రజెంట్ ఇప్పుడు అంటే ఈయన గ్రోయింగ్ అప్ పెరిగే కొద్ది అప్పుడు కంప్యూటర్ ఉండే, బట్ నౌ ప్రజెంట్ హండ్రెడ్స్ ఆఫ్ మిలియన్ పీపుల్స్ హ్యావ్ స్మార్ట్ ఫోన్స్. ఇప్పుడు స్మార్ట్ ఫోన్స్ గురించి మాట్లాడుతుంది. సో సి తర్వాత ఎంబడి ఏది వస్తుంది, ఈ వస్తుంది. నెక్స్ట్ ఈ తర్వాత ఏది వస్తుంది, నా హండ్రెడ్స్ ఆఫ్ స్మార్ట్ ఫోన్స్ పీపుల్ స్మార్ట్ ఫోన్స్ పవర్ఫుల్ డివైజెస్ ఆల్ ద టైమ్. సో నెక్స్ట్ స్మార్ట్ ఫోన్లు ఏం చేస్తారు ఫ్రెండ్స్, కమ్యూనికేట్ కావడానికి స్మార్ట్ ఫోన్స్ యూజ్ చేస్తారు. సో చూడండి, వీఆర్ కమ్యూనికేటింగ్ కన్జ్యూమింగ్ ఎడ్యుకేటింగ్ అండ్ ఎంటర్టైనింగ్ అవర్ సెల్ఫ్ ఇన్ ద వే ఆఫ్ దెర్ వర్ అన్ ఇమాజినబుల్ జస్ట్ ఎ ఫ్యూ ఇయర్స్ ఎగో. సో స్మార్ట్ ఫోన్స్ గురించి, కమ్యూనికేట్ గురించి కాబట్టి నెక్స్ట్ ఈ తర్వాత నెక్స్ట్ ఏది వస్తుంది, ఈ తర్వాత ఏ వస్తుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ చూద్దాం ఏ తర్వాత ఏది వస్తుందో. ఇంకా రిమైనింగ్ ఛాయిస్ ఏది, మనకు బి మిగిలింది, డి మిగిలింది, ఎఫ్ మిగిలింది. సో చూద్దాం, వీఆర్ కమ్యూనికేటింగ్ ఓకే ఇది అయిపోయింది. అండ్ చూడండి కమ్యూనికేటింగ్ గురించి, కన్జ్యూమింగ్ ఎడ్యుకేటింగ్ గురించి మాట్లాడింది కదా. నెక్స్ట్ అండ్ వీఆర్ ఓన్లీ బిగినింగ్ టు అండర్స్టాండ్ ద ఫుల్ పొటెన్షియల్ ఆఫ్ వాట్ దిస్ డివైస్ కెన్ డూ. అంటే మన స్మార్ట్ ఫోన్స్ గురించి వచ్చింది. స్మార్ట్ ఫోన్స్లో మనం ఏం చేస్తాం, కమ్యూనికేటింగ్ కన్జ్యూమింగ్ ఇవన్నీ చూస్తున్నాం. తర్వాత ఏం చేస్తారు, దాని గురించి అంటే అండర్స్టాండ్ చేసుకుంటారు ఎలా యూజ్ చేయాలి అని, ఫుల్ పొటెన్షియల్ దాని పవర్ ఏంటిది అని. సో నెక్స్ట్ డి వస్తుంది ఫ్రెండ్స్, డి ఓకే. నెక్స్ట్ అయితే మనకు ఆల్రెడీ ఆర్డర్ ఎఫ్ ఆర్ బి అండ్ బీఆర్ఎఫ్ రావాలి. సో చూద్దాం నెక్స్ట్, వీఆర్ ఓన్లీ బిగినింగ్ అండర్స్టాండ్ ఫుల్ పొటెన్షియల్ వాట్ దిస్ అండ్ పొటెన్షియల్ గురించి డివైస్ గురించి వచ్చింది. నెక్స్ట్ ఆఫ్టెన్ ద బెస్ట్ ఇన్నోవేషన్స్ కమ్స్ ఫ్రమ్ ద అంటే బెస్ట్ ఇన్నోవేషన్స్ కమ్ ఫ్రమ్ ద అంటే డివైస్ నుంచి ఇన్నోవేషన్ అంటే ఏదో తెలుసుకున్నారు. ఫ్రమ్ ద మోస్ట్ సర్ప్రైజింగ్ ప్లేసెస్ అంటే ఏదో ప్లేస్ గురించి తెలుసుకున్నారు ఏది డివైస్ అంటే స్మార్ట్ ఫోన్లో. సో చూడండి ఇక్కడ బెస్ట్ ఇన్నోవేషన్స్ కమ్స్ ఫ్రమ్ ద అంటే డివైస్ నుంచి. సో నెక్స్ట్ డి తర్వాత కంపల్సరీ ఎఫ్ వస్తుంది ఫ్రెండ్స్, ఎందుకంటే ఫ్రమ్ ద మోస్ట్ సర్ప్రైజింగ్ ప్లేసెస్ అన్నాడు. ప్లేసెస్ మనకి ఎక్కడెక్కడెక్కడ ఉన్నాయి, ఫర్ డికేట్స్ ఫిషర్మెన్ చెన్నై ఫేస్ దర్ ప్రాబ్లమ్ ఇన్విజిబుల్ మ్యారిటైమ్ బార్డర్స్. చూడండి ఇవన్నీ ప్లేసెస్ సార్, స్ప్రాంకింగ్ ఇంటర్నేషనల్ ఇన్సిడెంట్స్ అండ్ డిటెక్షన్. సో ఇవన్నీ ప్లేసెస్. సో నెక్స్ట్ లాస్ట్ ఫైనల్ సెంటెన్స్ బి వస్తుంది ఫ్రెండ్స్. సో ఈ విధంగా సాల్వ్ చేయాలి. సో చూద్దాం, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ షుడ్ బి సెకండ్ ఆఫ్టర్ రియర్మెంట్. సెకండ్ సెంటెన్స్ ఏది, ఈ. సో మనకి నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెంటెన్స్ షుడ్ బి థర్డ్ ఏది, ఏ. సో మనకి నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ షుడ్ బి ద ఫిఫ్త్ సెంటెన్స్ ఆఫ్టర్ రియర్మెంట్, ఫిఫ్త్ సెంటెన్స్ ఎఫ్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెంటెన్స్ షుడ్ బి ద సిక్స్త్ అంటే లాస్ట్ సెంటెన్స్ ఏదైంది, బి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెంటెన్స్ షుడ్ బి ద ఫస్ట్ సెంటెన్స్ ఏది వచ్చింది ఫ్రెండ్స్, సి వచ్చింది. ఫ్రెండ్స్ ఇందులో బ్లైండ్ ట్రిక్ ఏంటి అంటే, క్వశ్చన్లో మనకు నంబర్ ఆఫ్ అంటే ఒక వర్డ్ ఉండి నంబర్ ఆఫ్ రిపీట్, సపోజ్ మనకు ఇండియన్ టీమ్ ఉందనుకోండి, ఇండియన్ టీము ఫస్ట్ సెంటెన్స్లో వచ్చి, ఇండియన్ టీము థర్డ్ సెంటెన్స్లో వచ్చి, ఇండియన్ టీమ్ లాస్ట్ సెంటెన్స్లో వచ్చింది అనుకోండి, కంపల్సరీ నంబర్ ఆఫ్ రిపీటేషన్స్ ఉంటాయి చూడండి. దాని తర్వాత సపోజ్ సిక్స్ దాంట్లో వచ్చింది, థర్డ్ దాంట్లో వచ్చింది ఫస్ట్, అంటే ఐదర్ ఆర్డర్ 6-3-1 అని కావచ్చు, లేదంటే 3-1-6 అని కావచ్చు, ఆర్ 1-3-6 అనవచ్చు. బట్ మ్యాక్సిమం 99% ఫస్ట్ సెంటెన్స్ ఎప్పుడు ఫస్ట్ సెంటెన్స్ కాదు. సో ఇది ఉండకపోవచ్చు, బట్ ఆర్డర్ ఈ విధంగా రావచ్చు. సో ఆ విధంగా యూజ్కోవాలి ఫ్రెండ్స్. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.